ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త న్యూస్తో మీ ముందుకు వచ్చేసా. పునరుత్పాదక ఇంధన వనరులపై ఆధారపడడం ద్వారా సంవత్సరానికి 20,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో ఈజిప్ట్లో రెంజు ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది. ఇది తరువాత 2,20,000 టన్నులకు పెంచబడుతోంది. మరి ఆ వివరాలేంటో పూర్తి వీడియోలో చూద్దాం. ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. ఇక వివరాలకు వెళితే, ఈజిప్టులోని సూయెజ్ కెనాల్ ఎకనామిక్ జోన్లో గ్రీన్ హైడ్రోజన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నాస్డాక్ లిస్టెడ్ రెంజు పవర్ ఈజిప్ట్ ప్రభుత్వ ఏజెన్సీలు మరియు సార్వభౌమ నిధితో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ రెంజు 20,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో ఒక ప్లాంట్ను ఏర్పాటు చేస్తుంది. ఇది పునరుత్పాదక ఇంధన వనరులపై ఆధారపడడం ద్వారా 2,20,000 టన్నులకు పెంచబడుతోంది. ఎంఓయూలో సంతకం చేసిన వారిలో రెంజు సూయెజ్ కెనాల్ యొక్క ఎకనామిక్ జోన్ కోసం జనరల్ అథారిటీ, ఈజిప్షియన్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీ మరియు ఈజిప్ట్ సావరిన్ ఫండ్ ఉన్నాయి. ప్రాజెక్ట్ దశల వారీగా అమలు చేయడానికి షెడ్యూల్ చేయబడింది. వీటిలో మొదటిది 20,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడానికి పైలట్గా ఉంటుంది. 150 మెగావాట్ ఎలక్ట్రోలైజర్ ద్వారా 570 మెగావాట్ పునరుత్పాదక శక్తితో ఏటా 100,000 టన్నుల ఆకుపచ్చ అమోనియాను ఉత్పత్తి చేస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో రెంజుకి సహకరించాలని సూయెజ్ కెనాల్ ఎకనామిక్ జోన్ కోరుతున్నట్లు సూయెజ్ కెనాల్ ఎకనామిక్ జోన్ జనరల్ అథారిటీ అధిపతి యాహియా జాకీ తెలిపారు. ఈజిప్ట్ సావరిన్ ఫండ్ యొక్క సీఈఓ అయిన అమాన్ సోలిమాన్ మాట్లాడుతూ, భారతదేశంలో మరియు ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిదారులలో ఒకటైన రెంజు పవర్ ప్రైవేట్ లిమిటెడ్తో భాగస్వామ్యం కావడం మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ భాగస్వామ్యం గ్లోబల్ డెవలపర్ల ఆసక్తిని ప్రతిబింబిస్తుంది. ఈ రంగంలో పెట్టుబడులకు ఈజిప్ట్ను గమ్యస్థానంగా ఎంచుకోవడం ద్వారా అటువంటి ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడం, దాని వ్యూహాత్మక స్థానం మరియు పునరుత్పాదక ఇంధన వనరుల కారణంగా గ్రీన్ ఎనర్జీకి ప్రాంతీయ కేంద్రంగా మార్చడానికి వీలు కల్పిస్తుంది అని తెలిపారు. జులై 26న ఈజిప్ట్, ఒమన్ మరియు మొరాకాలలో గ్రీన్ హైడ్రోజన్ను ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని రెంజు పవర్ చూస్తోందని మింట్ నివేదించింది. 3 దేశాలు డీకార్బనైజేషన్ కోసం తమ ప్రయత్నాలలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రధాన ప్రణాళికలను కలిగి ఉన్నాయి. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల కోసం ఈజిప్ట్ యొక్క పైప్లైన్ 11 గిగావాట్ల వద్ద ఉంది. ఇది 1.57 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్కు సమానం. ఈజిప్ట్ ప్రభుత్వం $40 బిలియన్ హైడ్రోజన్ ప్రణాళికలను విడుదల చేయాలని యోచిస్తోంది. ఏప్రిల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇంజనీరింగ్ మరియు నిర్మాణ సంస్థ లార్సెన్ మరియు ట్యూబ్రో ఎల్ఎన్టీతో పాటు రెంజు పవర్ సమాన ఈక్విటీ పెట్టుబడితో దేశంలో గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడానికి జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రెంజు ప్రస్తుతం భారతదేశమంతటా 4.23 గిగావాట్ పవన శక్తి ఆస్తుల పోర్ట్ఫోలియో మరియు 5.82 గిగావాట్ సౌర విద్యుత్ ఆస్తులను కలిగి ఉంది. గత నెలలో రెంజు ఆపరేటింగ్ విండ్ మరియు సోలార్ అసెట్స్లో 527.9 మెగావాట్లను కొనుగోలు చేయడానికి ఖచ్చితమైన ఒప్పందాలపై సంతకం చేసింది. బ్యాటరీ నిల్వతో సహా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో మహారాష్ట్ర మరియు కర్ణాటక రెండింటిలో మొత్తం 1 ట్రిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మేలో గోల్డ్మన్ సాచెస్ మద్దతు గల కంపెనీ 50,000 కోట్ల పెట్టుబడితో మహారాష్ట్రలో పవన, సోలార్, హైబ్రిడ్ పవర్, బ్యాటరీ స్టోరేజ్ మరియు గ్రీన్ హైడ్రోజన్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్టు తెలిపింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం కర్ణాటకలో మరో 50,000 కోట్లు వెచ్చించాలని యోచిస్తోంది. ఫ్రెండ్స్, విన్నారుగా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్